गुरुमुख मनदीत्य प्राह वेदान शेषान नरपति परक्लिप्तं शुल्कमादातु कामः स्वसुरम अमरवंध्यं रंगनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि। పెరియాళ్వారుని విష్ణుచిత్తులు అని కూడా పిలుస్తారు. వీరు గురువుల నుండి జ్ఞానం పొందలేదు కానీ పెరుమాళ్ భగవాన్ చేత జ్ఞానం మరియు భక్తిని అనుగ్రహంగా పొందినవారు. బంగారు నాణాల బహుమానంగా పొంది ఆ బహుమానాన్ని ఉపయోగించి శ్రీ విల్లుపుత్తూరులోని ఎంపెరుమాన్ యొక్క ఆలయం మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహాపండితులు ఉన్న మధురై రాజైన శ్రీ వల్లభదేవ రాజసభకు వెళ్ళారు. ఆ రాజసభలో వేదాలను ఉటంకిస్తూ భగవానుని యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన తరువాత ఆ బహుమతిని గెలుచుకుంటారు. అంతేకాకుండా తన దివ్య కుమార్తె ఆండాల్ని శ్రీ రంగనాథునితో వివాహం గావిస్తారు. నిత్యసూరుల చేత భగవానుని యొక్క మామగారిగా గౌరవించబడతారు. బ్రాహ్మణోత్తముడిగా కీర్తించబడ్డారు. అటువంటి పెరియాళ్వారుకి నేను వందనం చేస్తున్నాను. మొదటి పాసురం ఎంపెరుమాన్ని తన సౌందర్యం మరియు ఇతర శుభప్రదమైన గుణాలతో ఈ సంసారంలో చూసిన తరువాత పెరియాళ్వార్ అతనికి ఏ దురదృష్టం సంభవిస్తుందోనని భయపడి భగవానుడు చిరకాలం ఈ విధంగా గొప్పగా ఉండాలని స్తుతిస్తూ పాశురాలను పాడుతాడు. మల్లయోధులను నియంత్రించి వధించగల బలమైన దివ్య భుజాలను కలిగి ఉన్న ఓ ఎంపెరుమాన్ మాణిక్యపు వర్ణం కలిగి ఉన్నవాడా, లేత ఎరుపు రంగు గల నీ దివ్య పాదాలకు చిరకారం రక్షణ ఉండాలి. అళ్వార్ మానవుల సమయ ప్రమాణంతో తర్వాత స్వర్గలోక సమయ ప్రమాణంతో ఆ తర్వాత బ్రహ్మ యొక్క సమయ ప్రమాణంతో చివరకు అనేక బ్రహ్మల సమయ ప్రమాణంతో భగవానుని స్తుతించారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండతిందోళ్ మణివన్న உன்சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் பிரிவின்றியாயுரம் பல்லாண்டு வடிவாய் நின்வலமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராடையும் பல்லாண்டு படைப்போர் புக்கு முழங்கும் అప్పాంచ శక్తియమం పల్లాండు. రెండవ పాసురము నిత్య విభూతి పరమపదం మరియు లీలా విభూతి సంసారం రెండింటితో ఉన్నందుకు ఈ అత్యున్నత స్థాయి భగవానుని అల్వార్ ప్రశంసిస్తున్నారు. నేను సేవకుడను, నీవు యజమాని అని మన మధ్య సంబంధం చిరకాలం వర్ధిల్లాలి. ఆభరణాలు నిత్య యవ్వనముతో ఉన్న అతి సౌందర్యవతి నీ కుడిచాతిపై నివసించి ఉన్న పెరియ పిరాట్టి శ్రీ మహాలక్ష్మి చిరకాలం అక్కడే ఉండాలి. నీ కుడి చేతిలో అద్భుతమైన దివ్య చక్రం చిరకాలం ఉండాలి. మీ ఎడమ చేతిలో యుద్ధభూమిలో తన ధ్వనితో శత్రువుల హృదయాలను చీల్చివేసే దివ్య శంఖం పాంచజన్యం చిరకాలం ఉండాలి. భాగవతులను సూచిస్తూ అళ్వార్ ఈ సంసారం గురించి చెబుతున్నారు. పిరాట్టి మరియు దివ్యశంఖ చక్రాల గురించి ప్రస్తావించి పరమపదం గురించి తెలియజేస్తున్నారు. అడియో మోడుం నిన్నోడుం పిరివింద్రియాయురం పల్లాండు వడివాయ్ నిన్మలమార్బినిల్ వాళ్ళ మంగయుం పల్లాండు வடிவார் சோதிவலத்துறையும் சுடராளியும் பல்லாண்டு
படைப்போர் புக்கு முழங்கும் அப்பாஞ்ச சன்னியமும் பல்லாண்ட வாழாள் பட்டு நின்னீர் உள்ளீரேல் வந்து மண்ணும் மணமுன் கொண்மின் கூழால் பட்டு நின்றீர்களை எங்கள் குழுவினில் புகுதலொட்டோம் ஏழால் காலம் பழுப்பிலோம் நாங்கள் இராக் கதரவாள் இலங்கை பாழாள கப்படை பொருதானுக்கு பல்லாண்டு கூறுதுமே. ఈ మూడవ పాశురంలో ప్రారంభం నుంచి అళ్వారు ఈ సంసార సుఖాసక్తి ఉన్నవారిని, కైవల్యముపై ఆసక్తి ఉన్నవారిని, ఆత్మను అనుభవించుటకు, మనను తమను తాము ఆస్వాదించుట మరియు భగవత్ సేవాసక్తి ఉన్నవారిని తనతో చేరి భగవన్ స్తుతి చేయమని ఆహ్వానిస్తున్నారు. ఈ మూడవ పాశురంలో భగవత్ సేవ పట్ల ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. మీరు దాస్య సంపదపై ఆసక్తి కలిగి ఉంటే త్వరగా రండి. భగవానుని యొక్క ఉత్సవం జరుపుకోవడానికి మట్టిని తవ్వండి. ఏ సేవ అయినా సరే చేయాలని కోరిక ఉండాలి. తిండి పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నవారిని మాతో చేరడానికి అనుమతించం. అనేక తరాలుగా భగవత్ సేవ తప్ప మరేదీ కోరలేదు. దోషరహితంగా ఉన్నాం. లంకలో ఉన్న రాక్షసులపై తన విల్లుతో యుద్ధం చేసిన భగవానుని మేము ప్రశంసిస్తున్నాం. ఆయనను స్తుతించడంలో మీరు కూడా మాతో చేరండి. ఏడు నిలత్తిల్ ఇరువదన్మున్నం వంద్ ఎంగళ్ కుళాం పుగుందు కూడు మనముడైర్ కళ్వరం బొళి வந்தொல்லை கூடுமினோ நாடு நகரமும் நன்கரியா நமோ நாராயணாய என்று பாடு மனமுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே. ஏடு நிலத்தில் இருவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடு மனமுடையீர் கல்வரம்பொழி வந்தொல்லை கூடுமினோ நாடு நகரமும் நன்கரியா நமோ நாராயணாய என்று பாடு முனையுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே. ఈ నాలుగవ పాసురంలో తమ ఆత్మానుభవంపై ఆసక్తి ఉన్నవారిని ఆళ్వారులు ఆహ్వానిస్తున్నారు. భగవత్ సేవలను నిర్వహిస్తూ వారిని ఆహ్వానించి తృప్తి చెందక లౌకిక సంపదయందు ఆసక్తి ఉన్నవారిని, అలాగే వారి ఆత్మానుభవంపై ఆసక్తి ఉన్నవారిని భగవత్ స్తుతి చేయడంలో చేరాలని వారు ఆశిస్తున్నారు. ఈ రెండింటిలో లౌకిక సంపద అందు ఆసక్తి ఉన్నవారు ఏదో ఒక సమయంలో భగవత్ సేవ చేయాలని కోరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కైవల్యార్థులు కైవల్య మోక్షం, ఆత్మలు తమను తాము ఆనందించే ప్రదేశం పొందిన తరువాత వారు దాని నుండి ఎప్పటికీ బయటికి రాలేరు. భగవత్ సేవ ఎన్నటికీ చేయలేరు. అందువల్ల అతను మొదటి వారిని పిలుస్తున్నారు. మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఒకవేళ మాతో చేరాలనే కోరిక ఉంటే ఆత్మను మాత్రమే అనుభవించాలని సరిహద్దును దాటి మాతో చేరండి. దివ్య అష్టాక్షర మంత్రం శ్రీమన్నారాయణన్ ప్రశంసిస్తూ 8 అక్షరాలతో కూడిన దివ్య మంత్రం జపించే భక్తి మీలో ఉంటే దాని ద్వారా గ్రామాల్లో నివసించే సాధారణ జనులు మరియు పట్టణాల్లో నివసించేవారు అందరూ భగవానుని గురించి తెలుసుకుంటారు. భగవానుని ప్రశంసించడంలో మాతో చేరండి. அண்டக்குலத்துக்கு அதிபதியாகி அசுரைரா கதரை இண்டை குலத்தை எடுத்து களைந்த இருடி கேசந்தனக்கு தொண்ட குலத்திருள்ளீர் வந்தொடி தொழுது ஆயிரநாமம் சொல்லி பண்ட குலத்தை இத்தவிந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே. அண்ட குலத்து
அதிபதியாகி அசுரயிரார்க்கதரை இண்டை குலைத்து எடுத்து களைந்த இருடிகேசந்தனக்கு தொண்ட குலத்திருள்ளீர் வந்தொடி தொழுது ஆயிரநாமம் சொல்லி வண்ட குலத்தை ஈர்த்தவிந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே. ஐதவ பாசுரములో అళ్వార్ ఈ లౌకిక సంపదపై ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. నీవు రాక్షసులను వధించి వారి వంశాన్ని నిర్మూలించే హృషికేశన సేవకుల సమూహంలో ఉన్నావు. మీరు కూడా మా సమూహంలో చేరండి. భగవానుని యొక్క దివ్య పాదాలకు నమస్కరించి వారి యొక్క సహస్రనామాలను మనస్ఫూర్తిగా స్మరించి తమ ప్రయోజనాల కోసం భగవానుని ప్రార్థించి ఆ కోరికలు తీరిన తరువాత భగవానుని మరిచిపోయే ఈ జన్మచక్రం నుంచి బయటపడండి. ఆ భగవానుని మళ్ళీ మళ్ళీ స్తుతించండి. ఎంద తందై 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 తమ్మూ తప్పన్ ఏళ్ పడిగాల్ తొడంగి வந்து வழி வழியாச்செய்கின்றோம். திருவோண திருவிழையில் அந்தியம்போதில் அரையருவாகி அரியாளித்தவனை வந்தனை தீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று பாடுதுமே. எந்தை தந்தை 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 தம்மூத்தப்பன் ஏழ் படிகால் தொடங்கி வந்து வழி வழியாச்செய்கின்றோம். திருவோணத் திருவிழையில் அந்தியம்போதில் அரையருவாகி அரிய அளித்தவனை வந்தனை தீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று பாடுதுமே. ஆரவபாசுரன்லோ అళ్వారు ఈ మూడు వర్గాల వారిని ఈ విధంగా ఆహ్వానించిన తరువాత ఆ సమూహం వాళ్ళు వచ్చి అతనితో కలుస్తారు. వీరిలో భగవానుడికి సేవ చేయాలనుకునే వాళాపట్టు పాసురంలో మనం చూసిన మూడవ పాసురంలో ఆహ్వానించబడిన వారిని వాళ్ళు వారి గుణాలను సేవలను వివరిస్తారు. అళ్వారు వారిని స్వీకరిస్తారు. ఏడు తరాల నుండి మా పూర్వీకులు వేదానుసారంగా కైంకర్యం అదే నీ సేవ చేస్తున్నారు. అందమైన నరసింహరూపాన్ని ధరించి తన శత్రువైన హిరణ్యాక్షుడిని సంహరించిన వాడి కోసం తన భక్తిని కొరకు ఇవన్నీ తాను చేస్తున్నప్పుడు ఏ రకమైన నిరుత్సాహాన్నైనా తాను అనుభవించి ఉంటే తొలగించడానికి మనము వారిని స్తుతించి పాడదాం. தீயில் பொலிகின்ற செஞ்சுடராளி திகழ் திருச்சக்கரத்தின் கோயில் பொறியாலே ஒத்துண்டு நின்று குடிகுடியாச்செய்கின்றோம். மாயப்பருபடைவாணனை ஆயிரம் தோளும் பொலிகுருதி பாய சுழத்தியாழி வள்ளானுக்கு பல்லாண்டு கூறுதுமே. தீயல் பொலிகின்ற செஞ்சுடராளி திகழ் திருச்சக்கரத்தின் கோயில் பொறியாலே ஒத்துண்டு நின்று குடிகுடியாச்செய்கின்றோம். மாயப்பொறுப்படைவாளனை ஆயுரம் தோழி பொழி குருதி பாய சுழத்தியாடி வல்லானுக்கு பல்லாண்டு கூறுதுமே. ఈ ఏడవ పాసురం నాలుగవ పాసురము ఈడునిలత్తిలో ఇంతకుముందు ప్రస్తావించబడిన ఆత్మానుభవము పొందేవారు అతని వద్దకు వచ్చి వారి గుణాలను వివరిస్తున్న కైవల్యార్థులను అళ్వారు స్వీకరిస్తున్నారు. అగ్ని కంటే ప్రకాశవంతమైన ఎర్రటి తేజస్సు గల చక్రాత్తాళ్వారులు సుదర్శన చక్రం ఒక్క దివ్య చిహ్నాలతో తమ శరీరాలపై గుర్తించబడిన తరువాత వచ్చే తరతరాలు కూడా
చిరకాలం నీ కైంకర్యం చేయడానికి వచ్చాం. తను చక్రము తిప్పి బాణాసురుడు అనే రాక్షసుడిని వధించిన ఆ దివ్య సుదర్శన చక్రమును ధరించిన భగవాను మనము స్తుతిద్దాం. నెయ్యిడనల్లదోర్షోరుం నియతమం అత్తాణిచ్చేవగమం కయ్యడై కాయం కళుత్తక్కు పూణడు కాదుక్కు కుండలమం మెయ్యిడనల్లదోర్షాందమం తందు என்ன வெள்ளயிராக்கவல்ல பையுடனாக பகை கொடியானுக்கு பல்லாண்டு கூறுவனே. நெய்யிடநல்லதோர் ஷோரும் நியதமும் அத்தாணிச்சேவகமும் கையடை காயும் கழுத்துக்கு பூணொடு காதுக்கு குண்டலமும் மெய்யிடநல்லதோர் சாந்தமும் தந்து என்ன வெள்ளயிராக்கவல்ல பையுடை நாகப்பகை கொடியானுக்கு பல்லாண்டு கூறுவனே. ఈ 8వ పాసురం 5వ పాసురము అండకులత్తక్కులో ప్రస్తావించబడిన సంపదను కోరేవారు భగవాన్ ప్రశంసలు పాడడానికి వచ్చిన ఐశ్వర్యార్థులను అళ్వారు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఐశ్వర్యార్థులు అంటున్నారు నెయ్యి, అంతరంగ సేవ, తాంబూలం, హారాలు, చెవికుండలాలు, చందనం, ఆభరణాల మధ్య కనిపించే స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదం నైవేద్యం నాకు ప్రసాదించి నాలో మంచి భావాలను కలిగించే సామర్థ్యం ఉన్నవాడు, సర్పాలకు శత్రువు అయిన గరుడధ్వజం గల భగవాను నేను స్తుతిస్తున్నాను. உடுத்து களனைந்தரின் பீதகவாடை உடுத்து கலத்ததுண்டு தொழுத்த துளாய் மலர் சூடிக்களைந்தன சூடுமித்தொண்டர்களோம் விடுத்த திசை கருமம் திருத்தி திருவோணத் திருவிழவில் படுத்த பைனாகளை பண்டிக் கொண்டானுக்கு பல்லாண்டு கூறுதுமே. உடுத்து களைந்தனின் பீதகவாட உடுத்து கலத்ததுண்டு தொடுத்த துளாய் மலர் சூடிக்களைந்தன சூடு இத்தொண்டர்களோம் விடுத்த திசை கருமம் திருத்தி திருவோணத் திருவிழவில் படுத்த பைனாகளை பண்டி கொண்டானுக்கு பல்லாண்டு கூறுதுமே. ఈ 9వ పాసురము అళ్వార్ భగవానుడితో పాటు భగవత్సేవ చేయడానికి ఇష్టపడేవారి భక్తులను, వాళ్ళాట్పట్టు అయిన 3వ పాసురంలో ఆహ్వానించబడిన వారిని, ఎందై తందై అయిన 6వ పాసురములో ఆహ్వానించబడిన వారిని కీర్తిస్తున్నారు. నీవు ధరించి విడిచిన దివ్య పీతాంబరాన్ని నేను ధరించి, నీవు ఆరగించి వదిలిన శేష ప్రసాదాన్ని నేను తిని, నీవు ధరించి విడిచిన దివ్య తులసీదండను నేను తొడిగి నీకు సేవకులవుతాం. విప్పిన పడగలు ఉన్న ఆదిశేషునిపై శయనించి ఉన్న భగవానుడి దివ్య తిరునక్షత్రమైన తిరువోణం రోజున నిన్ను స్తుతించి మేము ఎన్నాళ్ ఎంపెరుమాన్ உந்தனக்கு அடியோமென்று எழுத்துப்பட்ட அந்நாளே அடியோங்கள் அடிக்குடில் வீடு பேத்துய்ந்தது காண் சென்னாள் தோத்தி திருமதுரையில் சிலை குனித்து ஐந்தலைய பைனாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே. என்னாள் எம்பெருமான் உந்தனக்கு அடியோம் என்று எழுத்துப்பட்ட அந்நாளே அடியோங்கள் அடிக்குடில் வீடு பெய்துய்ந்தது காள் சென்னாள் தோத்தி திருமதுரையில் சிலை குனித்து ஐந்தலைய பைனாகத்த
தலை பாய்ந்தவனே, உன்னை பல்லாண்டு கூறுவனே. ఈ పదవ పాశురం ఇందులో ఈడు నిలత్తిల్ పాశురంలో ఆహ్వానించబడిన కైవల్య నిష్ఠార్ అర్చనతో ఆత్మానుభవంలో నిమగ్నమై ఉన్నవారు, తీయిల్ పొలిహింద్ర పాశురంలో అతనితో కలిసి వారితో ఆళ్వారు చేరుతున్నారు. ఓ ప్రభు, మేము నీ సేవకులుగా మారామని నీకు వ్రాసిచ్చిన రోజున మా వంశంలోని వారందరూ కైవల్యం నుండి విముక్తి పొంది ఉద్ధరింపబడ్డారు. ఒక పవిత్ర దినమున అవతరించిన ఓ భగవాన్ మధురలో కంసుని ఉత్సవంలో విల్లు విరిచి కాళీయ సర్పము యొక్క 5 విస్తరించున్న పడగలపైకి దూకి నాట్యం చేసిన ఓ భగవాన్, మేమందరము ఒకచోట చేరి నిన్ను స్తుతిస్తున్నాం. அல்வழக்கு ஒன்றுமில்லா அணிகோட்டி அறுகோன் அபிமான துங்கன் செல்வனை போல திருமாலே நானும் உனக்கு பழவடியேன் நல்வகையால் நமோ நாராயணவென்று நாமம் பல பரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை பல்லாண்டு கூறுவனே. அல்வழக்கொன்றுமில்லா அணிகோட்டி அறுகோன் அபிமான துங்கன் செல்வனை போல திருமாலே நானும் உனக்கு பழவடியேன் நல்வயால் நமோ நாராயணவென்று நாமம் பல பரவி பல்வகையாலும் பவித்திரனே ఉన్నై పల్లాండు కూరువనే. ఈ 11వ పాశురము ఇందులో అండక్కులం పాశురంలో ఆహ్వానించిన ఐశ్వర్యార్థులతో మరియు అతనితో కలిసి నెయ్యుడై పాశురంలో చేరిన ఐశ్వర్యార్థులతో అళ్వారులు చేరుతున్నారు. ఓ మహాలక్ష్మీపతి, ప్రపంచం మొత్తానికి ఒక ఆభరణం లాంటి తిరుక్కోట్టియార్ వద్ద నివసిస్తున్న వారి నాయకుడు, ఏ దోషము లేని నేను నీకు మాత్రమే దాసుడను అనే గౌరవంతో ఉన్న గొప్పవాడు సెల్వనంబి మాదిరిగానే అడియేన్, ఈ సేవకుడు కూడా చాలా కాలం నుండి నీకు మాత్రమే సేవకుడిగా ఉన్నాను. వారి స్వభావం, స్వరూపం, గుణం మరియు సంపదతో మనందరినీ శుద్ధి చేసేవాడు. అష్టాక్షర మంత్రాన్ని ధ్యానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ధ్యానం చేసి నీ సహస్రనామాలను పఠిస్తూ నిన్ను ఆరాధిస్తాం. పల్లాండెన్రు పవిత్తిరనై పరమేట్టియై శాంగమెన్నుం విల్లాండాన్ తన్నై வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நன்பிருப்பார் நமோ நாராயணாய என்று பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்திரும் தேத்துவர பல்லாண்டு பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சாந்தமென்னும் வில்லாண்டாம் தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தம் விரும்பிய சொல் நல்லாண்டென்று நன்றிறப்பார் நமோ நாராயணாய என்று பல்லாண்டும் பரமாத்மனை சூந்திருந்தேத்து வர பல்லாண்டு. ఈ 12వ పాసురం చివరికి అళ్వారు ఈ ప్రబంధాన్ని పఠిస్తే వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ భక్తితో భగవానుని కీర్తించేవారు. భగవానుడితో చిరకాలం అనుబంధాన్ని పొందాలని, భగవంతుణ్ణి కీర్తించేవారు భగవానునితో చిరకాలం అనుబంధాన్ని పొందుతారని, మంగళాశాసనం చేసే అదృష్టం పొందుతారని వివరిస్తూ ఈ ప్రబంధాన్ని సమాప్తం చేస్తున్నారు. ఈ ప్రబంధమును శ్రీ విల్లుపుత్తూరులో జన్మించిన
విష్ణుచిత్త స్వామి. అదే పెరియాళ్వారు స్వరపరిచారు. అత్యంత స్వచ్ఛమైన శ్రీవైకుంఠంలో నివసించేవాడు, తన విల్లు సారంగాన్ని నియంత్రించే భగవానుడు, అన్ని శుభాలతో చిరకాలం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పాసురాలని స్వరపరిచారు. ఈ ప్రబంధాన్ని మంచి ఉద్దేశముతో పఠించేవారికి నిరంతరం అష్టాక్షరం యొక్క చింతన లభించి పల్లాండు పాడతారు. శ్రీమన్నారాయణ అనే సర్వశ్రేష్టమైన తత్వం చుట్టూ పదే పదే పరిభ్రమిస్తారు. అడియేన్ శ్రీదేవి రామానుజదాసి.